అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్ టూలో వచ్చే ఇండియన్ పాలిటీలో సంబంధించి భారత రాజ్యాంగ చరిత్ర అనే టాపిక్ను డిస్కస్ చేస్తున్నాను. దీని గురించి తెలుసుకునే ముందుగా అసలు రాజ్యాంగం అంటే ఏమిటో చూద్దాం. రాజ్యాంగం అనేది కొన్ని నియమ నిబంధనలతో కూడిన సముదాయం లేదా ఒక గ్రంథం అని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయంటే ప్రభుత్వ నిర్మాణాన్ని గురించి తెలిపే నియమ నిబంధనలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ శాఖల మధ్య ఉండే సమన్వయాన్ని గురించి, అలాగే ప్రభుత్వం చేయాల్సిన విధుల గురించి, ప్రభుత్వ అధికారాల గురించి, అలాగే ప్రజల హక్కుల గురించి, ఈ విధంగా ప్రభుత్వ నిర్మాణాన్ని గురించి తెలిపేదే రాజ్యాంగం. ముఖ్యంగా ఒక ఫేమస్ హిస్టోరియన్ గ్రీకు తత్వవేత్త ఈ విధంగా అన్నాడు, వ్యక్తి పాలన కంటే చట్టబద్ధ పాలన శ్రేష్టమైనది. అలా చెప్పిన వ్యక్తి అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ని మనం ఏమంటామంటే రాజనీతి శాస్త్ర పితా. ఈ రాజ్యాంగత స్ఫూర్తి అనేది గ్రీకు దేశం నుంచి ఆవిర్భవించింది. ముఖ్యంగా గ్రీకు తత్వవేత్తలైనటువంటి సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ ఈ రాజ్యాంగత వాద స్ఫూర్తికి ఆద్యులు చెప్పచ్చు. సోక్రటీస్ యొక్క శిష్యుడు ప్లేటో ఈయన ద రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రచించాడు. అలాగే ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్, ఎవరైతే మనం రాజనీతి శాస్త్ర పితగా చెప్పుకుంటున్నామో ఆయన అరిస్టాటిల్. ఈయన ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త. ఈయన రచించిన గ్రంథం ఏంటంటే ద పాలిటిక్స్. అయితే ఈ రాజ్యాంగం అనే పదం అనేది ఎక్కడి నుంచి ఆవిర్భవించిందంటే ఒక ఫ్రెంచ్ పదం నుంచి ఆవిర్భవించింది. ఫ్రెంచ్ పదమైన కాన్స్టిట్యూషన్ అనే పదం నుంచి ఈ రాజ్యాంగం అనేది ఆవిర్భవించింది. అందుకే రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అంటారు అన్నమాట. ఓకే, దీని ఈ విషయాలను పక్కన పెడితే మనము రాజ్యాంగ ఆవిర్భావాన్ని బట్టి మనం రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చో చూద్దాం. ముందుగా ఈ 5 రకాలు ఉన్నాయి. అందులో నెంబర్ 1 వచ్చి పరిణామాత్మక రాజ్యాంగము, నెంబర్ 2 వచ్చి ఆమోదిత రాజ్యాంగము, నెంబర్ 3 విప్లవ మూలక రాజ్యాంగము, అలాగే నెంబర్ 4 ప్రసాదిత రాజ్యాంగము, నెంబర్ 5 వచ్చి సమ్మేళన రాజ్యాంగం. పరిణామాత్మక రాజ్యాంగం అంటే ఏంటంటే కొన్ని చారిత్రక పరిణామాల ఆధారంగా మనకు రాజ్యాంగం అనేది రూపొందించబడి ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి బ్రిటన్. అలా కాకుండా ఆ దేశంలో జరిగిన విప్లవాల ఫలితంగా, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కానీ ఫ్రాన్స్ కానీ ఇట్లాంటి దేశాల్లో జరిగిన విప్లవాల ఫలితంగా రాజ్యాంగం ఏర్పడింటే దాన్ని విప్లవ మూలక రాజ్యాంగం అంటారు. అలా కాకుండా ఒక రాజ్యాంగ పరిషత్తుతో మన దేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, మన దేశంలో ఏమైందంటే రాజ్యాంగ పరిషత్తు ఆ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఏర్పడింది. ఆ రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత దానిచే రూపొందించబడి ఆమోదించబడింది మన రాజ్యాంగం. దాని అందువలనే మనము భారత రాజ్యాంగాన్ని ఆమోదిత రాజ్యాంగం అంటాం. అలాగే ప్రసాదిత రాజ్యాంగం అంటే గతంలో మన ఆ దేశాలు ఆయా దేశాలను పాలించిన పాలకులు వచ్చి వాళ్లకు స్వాతంత్రంతో పాటు రాజ్యాంగాన్ని కూడా ప్రసాదించింటే దాన్ని ప్రసాదిత రాజ్యాంగం అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి డెన్మార్క్, న్యూజిలాండ్. ఇక సమ్మేళన రాజ్యాంగం. సమ్మేళన రాజ్యాంగం అంటే ఏంటంటే కొన్ని దేశాలు కలిపి సమిష్టిగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటాయి, దాన్నే సమ్మేళన రాజ్యాంగం అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ యూరోపియన్. కాబట్టి రాజ్యాంగ ఆవిర్భావాన్ని బట్టి మనకు 5 రకాలుగా రాజ్యాంగాన్ని వర్గీకరించవచ్చు. నెంబర్ 1 వచ్చి పరిణామాత్మక రాజ్యాంగం, బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్, అంటే చారిత్రక పరిణామాల ఆధారంగా తయారు కాబడి ఉంటుంది. నెంబర్ 2 విప్లవ మూలక రాజ్యాంగం, బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా, ఫ్రాన్స్, రష్యా. అలాగే నెంబర్ 3 ఆమోదిత రాజ్యాంగం, ఇండియా అన్నమాట. ఆమోదిత రాజ్యాంగం, అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇండియా. అలాగే ప్రసాదిత రాజ్యాంగం, బెస్ట్ ఎగ్జాంపుల్ డెన్మార్క్ అండ్ న్యూజిలాండ్. తర్వాత సమ్మేళన రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్. అలాగే రాజ్యాంగ స్వరూపాన్ని బట్టి కూడా మనము దృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగము, లిఖిత రాజ్యాంగము, అలిఖిత రాజ్యాంగం అలా వర్గీకరించుకోవచ్చు. ముందుగా లిఖిత రాజ్యాంగం అంటే ఏందో చూద్దాం. అంటే రాజ్యాంగం అనేది లిఖించబడి ఉంటే దాన్ని లిఖిత రాజ్యాంగం అంటారు. అలా కాకుండా కొన్ని చట్టాలను ఆధారంగా చేసుకుని ఆ చట్టాలను బేస్ చేసుకుని రాజ్యాంగం చలామణి అవుతుంటే దాన్ని అలిఖిత రాజ్యాంగం అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి బ్రిటన్. అలిఖిత రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి బ్రిటన్.
ప్రపంచంలోనే తొలి రాజ్యాంగం బ్రిటనే, కానీ అది అలిఖిత రాజ్యాంగం. అంటే పార్లమెంట్ చేసిన సాధారణ చట్టాలు అలాగే గతంలో ఉన్న ఆచార వ్యవహారాలను బేస్ చేసుకుని రాజ్యాంగం అనేది చలామణిలోకి అవుతుంది. ప్రత్యేకంగా వాళ్ళు ఎటువంటి రాజ్యాంగాన్ని లిఖించలేదు. కాబట్టి ప్రపంచంలోనే తొలి అలిఖిత రాజ్యాంగం ఏదంటే బ్రిటన్ రాజ్యాంగం అని మనం చెప్పుకోవచ్చు. ఇక లిఖిత రాజ్యాంగం అంటే స్పష్టంగా మనకు ఏ ఏ అంశాలు అనేటివి అన్ని దాంట్లో క్లియర్ కట్గా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి అమెరికా. ప్రపంచంలోనే తొలి లిఖిత రాజ్యాంగం ఏదంటే అమెరికా అనమాట. అలాగే ప్రపంచంలోనే తొలి సమాఖ్య రాజ్యాంగం ఏదంటే కూడా అమెరికానే. సమాఖ్య అంటే కేంద్ర ప్రభుత్వాల మధ్య అధికార పంపిణీ ఉంటే సమాఖ్య అంటారు. దానికి ఆపోజిట్ వచ్చి ఏకకేంద్ర ప్రభుత్వం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏకకేంద్ర ప్రభుత్వానికి బ్రిటన్ అనమాట. అదే సమాఖ్యకి అయితే అమెరికా. సో ప్రపంచంలోనే తొలి లిఖిత రాజ్యాంగం ఏదంటే అమెరికా అనమాట. అలాగే ప్రపంచంలోనే తొలి సమాఖ్య రాజ్యం అన్నా కూడా అమెరికానే. అలాగే ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలోనే రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్న దేశము, అలాగే అతి చిన్న రాజ్యాంగం కలిగి ఉన్న దేశం అన్నా కూడా అమెరికానే చెప్పుకోవచ్చు. ఇక దృఢ రాజ్యాంగం. దృఢ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా అమెరికానే. సో అమెరికా గురించి చెప్పుకుంటే ప్రపంచంలోనే అతి చిన్న రాజ్యాంగము, తొలి లిఖిత రాజ్యాంగము, తొలి సమాఖ్య రాజ్యాంగము, అలాగే దృఢ రాజ్యాంగం అని కూడా చెప్పుకోవచ్చు. దృఢ రాజ్యాంగం అని ఎప్పుడు అంటామంటే రాజ్యాంగాన్ని సవరించడం కష్టతరమైనప్పుడు దృఢ రాజ్యాంగం అంటారు. అంటే రాజ్యాంగాన్ని సవరించాలంటే సాధారణ మెజార్టీ సరిపోదు, పార్లమెంటులో ప్రత్యేక మెజార్టీ అవసరమవుతుంది. అలాంటప్పుడు దృఢ రాజ్యాంగం అంటారు. అలా కాకుండా బ్రిటన్ తీసుకుంటే అదృఢ రాజ్యాంగం. అంటే సాధారణ మెజార్టీతోనే మనము రాజ్యాంగాన్ని సవరించవచ్చు. అదే మన భారతదేశం అయితే దృఢ అదృఢ కలయిక అన్నమాట. అంటే మన భారతదేశంలో రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని అంశాలను సవరించాలంటే కొన్ని అంశాలకు సాధారణ మెజార్టీ సరిపోతుంది, మరికొన్ని అంశాలకు ప్రత్యేక మెజార్టీ అవసరమవుతుంది. ప్రత్యేక మెజార్టీ అంటే 3/4 అన్నమాట. ఈ విధంగా రాజ్యాంగ స్వరూపాన్ని బట్టి కూడా మనం దృఢ అదృఢ, లిఖిత అలిఖిత, దృఢ అదృఢ రెండు సమ్మేళనం, ఈ విధంగా 5 రకాలుగా మనం రాజ్యాంగ స్వరూపాన్ని బట్టి రాజ్యాంగాన్ని వర్గీకరించవచ్చు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచంలోనే తొలి లిఖిత రాజ్యాంగం ఏది అని అనొచ్చు, అమెరికా. అయితే ఇక్కడ మనం భారతదేశం కూడా లిఖిత రాజ్యాంగమే, కాకపోతే ఇది తొలి లిఖిత రాజ్యాంగం కాదు, కానీ అతిపెద్ద లిఖిత రాజ్యాంగము. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏదంటే భారతదేశం. కానీ మొదటి లిఖిత రాజ్యాంగం అంటే అమెరికా అని చెప్పవచ్చు. ఇక ఈ ఇంట్రొడక్షన్ పార్ట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రాజ్యాంగం చరిత్రలో మనకు 6 దశలు ఉంటాయి. ఒక ప్రముఖ హిస్టోరియన్ బిపి రావత్ 6 దశలుగా వర్గీకరించాడు. 1600 నుంచి 1773 వరకు, అలాగే 1773 నుంచి 1858 వరకు అది 2వ దశ, 1858 నుంచి 1909 వరకు 3వ దశ, 1909 నుంచి 1935 వరకు 4వ దశ, 1935 నుంచి 1947 వరకు 5వ దశ, అలాగే 1947 నుంచి అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గణతంత్ర రాజ్యం అయ్యేంత వరకు 1950 వరకు 6వ దశ. ఈ విధంగా 6 దశల్లో భారత రాజ్యాంగ చరిత్రను మనం చెప్పుకోవచ్చు. ఈరోజు నేను ఈ వీడియోలో మొదటి 2 దశల గురించి నేను వివరిస్తాను. అంటే 1600 సంవత్సరం నుంచి 1773 వరకు మొదటి దశ, ఆ తర్వాత 1858 వరకు 2వ దశ. ముందుగా మొదటి దశలో ఏమేమి చారిత్రక పరిణామాలు జరిగాయో చూద్దాం. మనకందరికీ తెలుసు ఈస్ట్ ఇండియన్ కంపెనీ 1600 సంవత్సరంలో మన దేశంలోకి ప్రవేశించింది. 1799 సంవత్సరంలో బ్రిటిష్ రాణి పర్మిషన్ తీసుకొని 1600 సంవత్సరంలో డిసెంబర్ 31 1600 సంవత్సరానికి మన ఇండియాకు వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ. దీన్నే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అంటారు, లేదా జాన్ కంపెనీ అంటారు. ఇది మన భారతదేశానికి వర్తకం కోసం వచ్చింది. అంటే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి భారతదేశానికి వచ్చింది మొట్టమొదటిగా. అదే కాలక్రమేణా పాలనా వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంది. ముందుగా వర్తక కేంద్రాలు సూరత్లోను, అలాగే మచిలీపట్నంలోను, మద్రాసులోను, ముఖ్యంగా అన్ని తీర ప్రాంతాల్లోనే ఉంటాయి ఈ బ్రిటిష్ వారి వర్తక స్థావరాలు. ఎందుకంటే వారు సముద్ర మార్గంతో మళ్ళీ వారి దేశాన్ని చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చాలా వరకు తీర ప్రాంతాల్లోనే వీళ్ళు వర్తక స్థావరాలను ఏర్పరచుకున్నారు. మొట్టమొదటి వర్తక కేంద్రం ఏంటంటే సూరత్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు అప్పటి మొఘల్ చక్రవర్తి మన జహంగీర్ గారు, మొఘల్ చక్రవర్తి జహంగీర్ నుంచి ఈస్ట్ ఇండియన్ రాయబారి, బ్రిటిష్ కంపెనీ రాయబారి విలియం హాకిన్స్ పర్మిషన్ తీసుకుంటాడు. లేటర్ క్రమేణా
థామస్ లో కూడా 1615 సంవత్సరం వచ్చేలకి థామస్ లో కూడా దేశంలో మొత్తం ఎక్కడైనా మేము శిస్తు కట్టి ఎక్కడైనా వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని థామస్ కోరింటాడు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో ఏ మొఘల్ చక్రవర్తి సూరత్లో వర్త కేంద్రాన్ని ఏర్పరచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు అని అనొచ్చు. జహంగీర్ ఆన్సర్. అలాగే రాయబారి, అప్పటి రాయబారి, ఈ మధ్యవర్తిత్వం జరిపిన రాయబారి వచ్చి విలియం హాకిన్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ 1600 నుంచి 1773 మధ్య ఈ కాలంలో గమనిస్తే, అలాగే మున్సిపల్ సంస్థలు, మున్సిపాలిటీస్ ఏర్పడ్డాయి మద్రాసులోను, ముంబైలోను, అలాగే ఆ తర్వాత మనకు చెన్నైలోను మున్సిపాలిటీ సంస్థ ఏర్పడ్డాయి. మొట్టమొదటి మున్సిపల్ సంస్థ వచ్చి మాత్రం మెడ్రాస్ అనమాట 1687 సంవత్సరంలో. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే లేటర్ మనంగా చెప్పుకోవాలంటే 1717 సంవత్సరంలో అప్పటి ఫరూక్షియా ఈయన ఫ్రీ దస్తక్ లేదా బంగారు ఫర్మాన్ అనేది జారీ చేసింటాడు ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఎక్కడైనా దేశంలో శిస్తు లేకుండా ఎక్కడైనా వ్యాపారం చేసుకునేదానికి అవకాశం ఇచ్చింటాడు అనమాట. ఆ తర్వాత మనకు రెండు యుద్ధాలు అనేటి ఈ 1700 నుంచి 1773 సంవత్సరంలో రెండు యుద్ధాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది ఏంటో చూద్దాం. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ప్లాసీ యుద్ధము, అలాగే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ యుద్ధం. ఈ రెండు బెంగాల్ యుద్ధాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మొట్టమొదటి యుద్ధం ఏంటంటే ప్లాసీ యుద్ధం 1757 సంవత్సరంలో జూన్ 23 జరిగిందన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డేట్ కూడా ఇంపార్టెంట్. జూన్ 23, 1757. అలాగే బక్సార్ వారు వచ్చి అక్టోబర్ 22, 1764 సంవత్సరము జరిగింది. ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్య లేదా చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ ప్లాస్ యుద్ధంలో బెంగాల్ నవాబులు ఓడిపోవడం అన్నమాట. అంటే బ్రిటిష్ సామ్రాజ్య నాంది, వాళ్ళ యొక్క సామ్రాజ్యానికి నాంది పలికిన యుద్ధం ఏదంటే ఫస్ట్ యుద్ధం ప్లాసీ యుద్ధం అన్నమాట. ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ సేనాని రాబర్ట్ క్లైవ్ మన బెంగాల్ నవాబును ఓడించింటాడు. ఆ తర్వాత బక్సార్ వాళ్ళు కూడా బెంగాల్ నవాబును బ్రిటిష్ సేనాని హెక్టర్ ముండ్రో చేతిలో ఓడిపోయి ఉంటారు అన్నమాట. ఈ రెండు యుద్ధాలు చాలా ఇంపార్టెంట్. ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత బక్సార్ వారు ఏమైందంటే బ్రిటిష్ సామ్రాజ్య నాంది పలికిన యుద్ధము అంటే వాటి పునాదులు వేసిన యుద్ధము వచ్చి ప్లాసీ వారు అయితే దానికి అభివృద్ధి పరిచింది. అంటే ఎందుకంటే అభివృద్ధి పరిచిన యుద్ధం అంటే ఆ సామ్రాజ్య విస్తరణకు దోహదపడిన యుద్ధం వచ్చి బక్సార్ వారు. ఈ బక్సార్ యుద్ధం తర్వాత ఏమైందంటే మొత్తం అన్ని చోట్ల బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో దివాని హక్కులను ఈస్ట్ ఇండియా కంపెనీ పొందగలిగింది అనమాట. అంటే శిస్తు వసూలు చేసే హక్కులు పొందగలిగింది. అది పాయింట్స్. తర్వాత అలాగే 1772 సంవత్సరంలో వారన్ హేస్టింగ్స్ వచ్చి కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సో 1700 నుంచి 1773లో జరిగిన చారిత్రక పరిణామాలు ఇవి ముఖ్యమైనవి. నెక్స్ట్ 1773 నుంచి 1858 మధ్యలో జరిగిన చారిత్రక అంశాల గురించి చర్చిద్దాం. ముందుగా రెగ్యులేటింగ్ చట్టం, 1773 రెగ్యులేటింగ్ చట్టం. దీన్నే ప్రథమ భారత రాజ్యాంగ చట్టం అని చెప్పచ్చు, ప్రథమ భారత రాజ్యాంగ చట్టం అని చెప్పచ్చు. అలాగే లార్డ్ నార్త్ చట్టం అని కూడా చెప్పచ్చు. అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ వచ్చి ఈ చట్టానికి రూపకల్పన చేశారు. అందుకే ఆయన పేరుతో లార్డ్ నార్త్ చట్టం అని కూడా అంటారు. అలాగే ప్రథమ భారత రాజ్యాంగ చట్టం అనేది 1773, దీన్నే రెగ్యులేటింగ్ చట్టం అంటారు. దేన్ని రెగ్యులేట్ చేస్తుంది, దేన్ని నియంత్రిస్తుంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రాబల్యము పెరిగిపోతుండటంతో అప్పటి అక్కడ మన ఇంటెలిజెన్స్ అధికారి, మన బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారి గుడ్బోయిన్ ఒక రహస్య నివేదిక ఇచ్చింటాడు ఈస్ట్ ఇండియా కంపెనీని కట్టడి చేయడానికి. ఆ నివేదిక ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వము రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ రెగ్యులేటింగ్ చట్టంలో మనము గమనించాల్సింది ఏంటంటే గవర్నర్ జనరల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడము. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చి వారన్ హేస్టింగ్స్ అనమాట, వారన్ హేస్టింగ్స్. ఆ తర్వాత ఇంకా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే సుప్రీంకోర్టు ఏర్పడింది 1774 సంవత్సరంలో. సుప్రీంకోర్టు ఏర్పడింది కలకత్తాలో, ఫోర్ట్ విలియం కోర్టులో. ఈ సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపీ. చాలా ఇంపార్టెంట్ బిట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ తర్వాత మనకు 1781లో విస్తరణ చట్టం కూడా వచ్చింది, సెటిల్మెంట్ యాక్ట్ అంటారు. ఇది బ్రిటిష్ పాలిత ప్రాంతాల గురించి డిస్కస్ చేస్తుంది.
బ్రిటిష్ పాలిత ప్రాంతాల గురించి డిస్కస్ చేస్తుంది. అంటే మన దేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అనే అంశం గురించి డిస్కస్ చేస్తుంది. దీన్ని సెటిల్మెంట్ యాక్ట్ కూడా అంటారు. నెక్స్ట్ వచ్చి 1584లో పిట్స్ ఇండియా యాక్ట్. పిట్స్ ఇండియా యాక్ట్ అప్పటి ప్రధాని పిట్స్ జూనియర్తో ఈ పేరు వచ్చింటుంది. ఇది ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది. వెరీ ఇంపార్టెంట్. పిట్స్ ఇండియా చట్టం వచ్చి 1784లో ద్వంద్వ పాలన విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీని వర్తక విషయాలు, వాణిజ్య విషయాలు చూడడానికి ఒక బోర్డు, అలాగే సాధారణ పరిపాలన వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు చూడడానికి ఒక బోర్డు ఉండేది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఒకటి, రెండు నెంబర్ టూ వచ్చి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది సాధారణ పరిపాలన వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు పరిశీలిస్తుంది అన్నమాట. ఇందులో 6 సభ్యులు ఉంటారు. ఇక కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది 24 సభ్యులు ఉంటారు. ఇది వచ్చి కంప్లీట్ గా ప్యూర్లీ వాణిజ్య వ్యవహారాలను గమనిస్తుంది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని రెండు వాటి కార్యకలాపాలను రెండుగా విభజించారు అన్నమాట. సో అందుకే మనకు ద్వంద్వ పాలన అనే కాన్సెప్ట్ ఈ పిట్స్ ఇండియా చట్టం నుంచి మనకు వచ్చింది. ఈ తర్వాత అంటే రెగ్యులేటింగ్ చట్టము, తర్వాత 1781 పిట్స్ ఇండియా చట్టం, తర్వాత మనం చెప్పుకోదగ్గ చట్టం వచ్చి 1793లో చట్టం, చార్టర్ చట్టం అంటారు దీన్ని. ఫస్ట్ చార్టర్ యాక్ట్. అయితే చార్టర్ చట్టం అంటే ఏంది, కౌన్సిల్ చట్టాలు అంటే ఏంటంటే, మనకు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. అంటే 1858 ముందు చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. ఆ తర్వాత చేసిన చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వ డైరెక్ట్గా పాలనాధికారంలో ఉంటాయి కాబట్టి కౌన్సిల్ చట్టాలు అంటారు. సో చార్టర్ చట్టాలు అంటే 1858 ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. కౌన్సిల్ చట్టాలు వచ్చి బ్రిటిష్ రాణి పాలన ప్రత్యక్ష పాలనలో చేసిన చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు. ఫస్ట్ చార్టర్ యాక్ట్ ఏంటంటే 1793. అలాగే ఈ 1793 చార్టర్ యాక్ట్లో ఏం చెప్తుందంటే, 20 పాటు ఈస్ట్ ఇండియా కంపెనీకి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చింటారు. అది 1793 చట్టం. ఆ తర్వాత మీకు కంటిన్యూస్గా ఒక 20 ఇయర్స్కి అంటే 1793 తర్వాత మళ్ళీ 1813 ఒక చట్టం వచ్చింటుంది, మళ్ళీ 1833 ఒకటి వచ్చింటుంది, 1853 కూడా ఒక చట్టం వచ్చింటుంది. 1853 వచ్చి చివరి చార్టర్ యాక్ట్ అన్నమాట. ఇక 1793 తర్వాత మనం చెప్పుకోదగ్గది వచ్చి 1813. ఈ చట్టం ప్రకారం ఏం చేశారంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుప్తాధిపత్యాన్ని తగ్గించారు. అంటే భారతదేశంలో వాణిజ్యం చేసుకోవడానికి బ్రిటిష్లో ఇంతకుముందు గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే అధికారం ఉండేది. ప్రస్తుతానికి బ్రిటిష్లో ఎవరైనా, ఏ పౌరులైనా భారతదేశానికి వచ్చి స్వేచ్ఛ వాణిజ్యం చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ చైనాతో తేయాకు వ్యాపారం మినహా అన్నిట్లోనూ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుప్తాధిపత్యాన్ని పూర్తిగా తగ్గించారు. ఏది, 1813 చార్టర్ యాక్ట్ ప్రకారం. అలాగే విద్యా వ్యాప్తి కోసం, ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ సంబంధించి కూడా, ఇంగ్లీష్ విద్యా వ్యాప్తి కోసం కూడా 1,00,000 రూపాయలు ఇంగ్లాండ్ బడ్జెట్లో అలాట్ చేసింటారు 1813 చట్టం ప్రకారం. అలాగే క్రైస్తవ మిషనరీలు కూడా మత వ్యాప్తి కోసం ప్రచారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింటారు. ఇక 1833 1833 చట్టం ప్రకారం ఏంటంటే, దీన్ని సెయింట్ హెలీనా చట్టం కూడా అంటారు. ఈ చట్టంలో ప్రకారం ఏం చేశారంటే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింటారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి విలియం బెంటిక్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్. అలాగే 1833 వచ్చేసరికి చైనాతో తేయాకు వ్యాపారంతో సహా అన్నిట్లోనూ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ లైసెన్స్ను పైన ఆంక్షలు అనేది సడలించింటారు అన్నమాట. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని పూర్తిగా తగ్గించారు. అలాగే మనకు 1833 చట్టం తర్వాత మనకు న్యాయ కమిషన్ ఏర్పడింది. అదే లార్డ్ మెకాలే నేతృత్వాన న్యాయ కమిషన్. ఇక 1853 చట్టం చూద్దాం, చివరి చార్టర్ యాక్ట్. ఈ 1853 చట్టంలో మనకు ఎగ్జిక్యూటివ్ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ సపరేట్ చేశారు. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే శాసన వ్యవస్థను, కార్యనిర్వాహక వ్యవస్థను వేరు చేశారు. ఈ చట్టం అనేది ముఖ్యంగా భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థకు పునాది వేసింది. భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థకు పునాది వేసిన చట్టం ఏంటంటే,
1853 చార్టర్ చట్టం. అలాగే భారతదేశంలో సివిల్ సర్వీసులకు ఉద్యోగాలకు ఇండియన్స్కి అలో అంటే పర్మిషన్ ఇచ్చారు ఈ చట్టం తర్వాత. సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు భారతదేశంలో పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఈ సివిల్ సర్వీసెస్ సంబంధించి ఒక మెకాలే కమిటీ కూడా ఏర్పడింది అన్నమాట. సో ఇంతవరకు మనము అంటే 1600 నుంచి 1850 వరకు రెండు దశలు చూసాము. 1600 నుంచి 1573, 1573 నుంచి 1858. ఈ దశలో మనం గమనించింది ఒకసారి మళ్ళా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట ఎక్కడ వర్తక స్థావరం ఏర్పరచుకున్నారు, సూరత్ అని చెప్పుకోవచ్చు. అలాగే మెడ్రాస్లో కూడా మనకు మూడవ వెంకటపతిరాయల నుంచి ఈ మెడ్రాస్ను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తీసుకుని ఉంటారు. మెడ్రాస్లో సెయింట్ జార్జ్ ఫోర్టు కట్టించుంటారు. అలాగే కోల్కతాలో ఫోర్ట్ విలియం కోట, అంటే కోటల్లో మనకు మూడు ఉన్నాయి. సెయింట్ డేవిడ్ కోట బొంబాయిలో ఉంది, అంటే పోర్చుగీస్ వారితో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత ఈ బొంబాయిలోని సెయింట్ డేవిడ్ కోటను ఈ బ్రిటిష్ వారు పొందింటారు. అది సెయింట్ డేవిడ్ కోట అంటే బాంబే కోట. సెయింట్ జార్జ్ వచ్చి మెడ్రాస్లో ఉంటుంది, మూడవ వెంకటపత్రాల నుంచి తీసుకునింటారు. ఇక ఫోర్ట్ విలియం వచ్చి కోల్కతాలో ఉంటుంది, సుప్రీంకోర్టు 1874 ఏర్పడి ఉంటుంది. ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలాగే ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది, బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది, అలాగే 1873 రెగ్యులేటింగ్ చట్టం ఏమిటి, 1873 తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఫిట్స్ ఇండియా చట్టం దొందపాలన ప్రవేశపెట్టింది, అలాగే విద్యావ్యాప్తి కోసం ఏ చట్టం చేశారు, అలాగే భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకు పునాది ఏంటి, అలాగే కేంద్రీకృత వ్యవస్థకు నాంది పలికిన చట్టం కూడా ప్రథమ భారత రాజ్యాంగ చట్టమే, అది రెగ్యులేటింగ్ చట్టం అన్నమాట. ఈ తర్వాత ఈ నెక్స్ట్ వీడియోలో నేను మిగతా నాలుగు దశల గురించి కూడా అంటే భారత రాజ్యాంగ చరిత్రకు సంబంధించి నాలుగు దశలను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.